అందరికి నమస్కారం ఇక్కడ వచ్చిన అందరికీ అండ్ ఎలా ఉంది ట్రైలర్ ఎలా ఉంది యాక్చువల్లీ నేను కొంచెం అవర్స్గా ఉన్నాను ఎందుకంటే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ సినిమా బయటికి రావాలని అండ్ మీ అందరికి నచ్చాలని సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఈ కథను విన్నానండి మా డైరెక్టర్ సంతోష్ వచ్చిన కథ చెప్పాడు మూడున్నర గంటలైంది ఇంటర్వ్యూలో అయింది అప్పుడు ఏమండి సెకండ్ హాఫ్ రేపు వింటానండి ఒకసారి ఏమనుకోవద్దు రాత్రి అయిపోయింది అని చెప్పేసి వెళ్ళాను బికాస్ అంత డీటెయిల్గా చెప్పాడు నాకు సినిమాలో బాణం ఎలా పట్టుకోవాలి ఎలా వదలాలి ఏంటి ఎందుకు అలా చేస్తాడు ప్రతిదీ అంత డీటెయిలింగ్గా చెప్పాడు సో అప్పుడే అనుకున్నాను చేస్తే సినిమా డెఫినెట్గా చేయాలి అది సెకండ్ ఆఫ్ విన్ చేయాలనుకున్నాను విని వెంటనే సెడ్ ఎస్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ సునీల్ గారితో అండ్ శరత్ మరార్ గారితో రామ్మోహన్ గారితో సో సచ్చ ప్లెజర్ సార్ నాకు చిన్న చిన్న ఇష్యూ నాకు ఏమన్నా అనిపించిన వెంటనే ఫోన్ చేసామని రామ్మోహన్ రావు గారికి అండ్ శరత్మారావు గారికి సునీల్ గారికి సార్ సార్ ప్లీజ్ సార్ ఈ సినిమా మన డ్రీమ్ సార్ ప్లీజ్ సార్ అని చెప్పి ఒక చిన్నపిల్లలు వెనకల పడేవాడిని థ్యాంక్ యూ సో మచ్ సార్ ఏమైనా ప్రాబ్లం పెట్టి సారీ అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అండ్ ఈ ట్రైలర్ ఆర్ఆర్ మాత్రం ఎరగ తీసుకు డాలి నిజం చెప్తున్నాను అండ్ టేజర్ కూడా ఎదిరిపోయింది సినిమా కూడా ఎదిరిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాం ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఇప్పుడు చేసాం మనం అండ్ కేతిక కేతిక అనగా అబ్బాయిలందరూ అరవాలి కదా అసలు యాక్చువల్లీ కేతిక రొమాంటిక్ అనే సినిమాతో వచ్చింది నిజంగానే ఆ అమ్మాయి చూస్తే ఎవరికైనా రొమాన్స్ చేయాలనిపిస్తుంది అలా ఉంటుంది అమ్మాయి సో కేతిక అతి తక్కువ మెంబర్స్ ఉంటారు ఇండస్ట్రీకి వచ్చిన వెంటనే ఒక గుర్తింపు తెచ్చుకోవడం అది నీకు దక్కింది అండ్ డోంట్ లూజ్ దట్

నాకు ఈ డైలాగ్ నచ్చలేదండి ఒకసారి కొంచెం మార్చగలరా అనగానే ఎక్కడ డిప్ డిసప్పాయింట్ అవ్వకుండా మళ్ళీ మార్చి ది బెస్ట్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మనస్ఫూర్తిగా అండ్ ఈ సినిమాలో జగవతి బాబు గారు అండ్ సచిన్ కేడ్కర్ గారు మేజర్ రోల్స్ అండి అండ్ ఈ సినిమాని నేను మోసే టైంలో నాకు కొంచెం బలంగా అనిపించి ఇంకా నేను మొయ్యలే అనే టైంలో కరెక్ట్గా వస్తారండి వీళ్ళిద్దరు అండ్ వీళ్ళిద్దరూ ఈ సినిమాని అద్భుతంగా మోసారు నాతో పాటు అండ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి ఈ సినిమాలో నా పర్ఫార్మెన్స్ బాగుంటుందని నేను నమ్ముతున్నాను ఓన్లీ బికాజ్ ఆఫ్ ముగ్గురు వల్ల ఒకటి ఈ కథ నాకు చెప్పి నన్ను ఇన్స్పైర్ చేసిన సంతోష్ గారికి అండ్ జగపతి బాబు గారు ముందుండి ఆయన యాక్ట్ చేసి ఆయన్ని డామినేట్ చేయాలి అని ఒక కోరిక కలిగించే అంత గొప్ప ఆర్టిస్ట్ నా ముందు ఉండడం వల్ల నాలో ఉన్న ఆర్టిస్ట్ బయటకు వచ్చాడు అండ్ సచిన్ కేటికార్ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకెవరన్నా పేరు మర్చిపోయి ఉంటే నాకు క్షమించండి అందరు చెప్పే మాట నేను మ్యాథ్స్ అందరికీ చెప్పేశాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వన్ అండ్ వాళ్ళ ఇక్కడికి వచ్చిన థ్యాంక్ యూ సో మచ్ నాగశౌర్య గారు